దేశవ్యాప్తంగా కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి. రాజద్రోహం పదాన్ని దేవద్రోహంగా మార్చారు. మైనర్స్ పై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష విధించేలా కొత్త చట్టంలో పొందుపరిచారు. ఇక పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఆన్లైన్లో ఫిర్యాదు, జీరో కేసులు లాంటివి ఇందులో పొందుపరిచారు. ప్రజలకు సత్వర న్యాయమే తమ లక్ష్యమని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొత్త క్రిమినల్ లా చట్టాలు అమల్లోకి వచ్చాయి. భారతీయ న్యాయ వ్యవస్థలో మూడు కొత్త నేర చట్టాలు, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి. కొత్త చట్టాలతో జీరో ఎఫ్ఐఆర్, ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయడం, ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమన్లు పంపడం, హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్లను వీడియోలో బంధించడం వంటి ఆధునిక పద్ధతులు న్యాయ వ్యవస్థలో వచ్చాయి. కొత్త చట్టాలతో ప్రజలకు సత్వర న్యాయం అందుతుందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. 158 बार इसकी मीमांसा कर बैठक कर विचार कर एक बिल बनाया. सदियों के बाद हो रहे सुधार को, मगर ये कानून देश के 140 करोड़ नागरिकों को संविधान का जो स्पिरिट है, न्याय और आत्मसम्मान, वो समय पर दिलाने की एक एक्सरसाइज है. रिकॉर्ड के आधार पर कह सकता हूं मैं, भारत के आजादी के बाद किसी भी कानून पर पारित कराने के लिए इतनी लंबी चर्चा का प्रोसेस नहीं हुआ है, ये मैं रिकॉर्ड पर कहने के लिए तैयार. భారతీయ శిక్షా స్మృతిలోని రాజ్యద్రోహాన్ని ఇప్పుడు దేశద్రోహంగా మార్చారు. కులమత కారణాలతో సామూహిక దాడులు, హత్యలకు పాల్పడితే ఐపీసీ ప్రకారం 7 ఏళ్ల శిక్ష పడేది. దాన్ని ఇప్పుడు యావజ్జీవంగా మార్చారు. నకిలీ నోట్ల తయారీని ఉగ్రవాదం పరిధిలోకి తెచ్చారు. కిడ్నాప్ చేయడాన్ని కూడా ఉగ్రవాదం కిందకి తెచ్చారు. మహిళలు, పిల్లలపై నేరాలపై కొత్త అధ్యాయాన్ని జోడించారు. పిల్లల్ని కొనడం, అమ్మడం ఘోరమైన నేరంగా మార్చారు. మైనర్పై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా జీవిత ఖైదు నిబంధన తెచ్చారు. పెళ్లి చేసుకుంటానని తప్పుడు వాగ్దానాలతో లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళను వేధిస్తే యావజ్జీవ శిక్ష విధించనున్నారు. కొత్త చట్టాల ప్రకారం ఫిర్యాదు నుంచి సమన్ల వరకు అన్ని ఆన్లైన్లో చేయవచ్చు. స్వాతంత్ర్యం వచ్చిన 77 ఏళ్ల తర్వాత దేశానికి పూర్తిస్థాయి స్వదేశీ న్యాయ వ్యవస్థ లభించిందన్నారు అమిత్ షా. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త చట్టాలు తెచ్చామన్నారు. బాధితులు ఇంటి నుంచే ఫిర్యాదు చేసే సౌకర్యాలు కల్పించామన్నారు. 2020 సభీ సంసదోకు పత్ర లిఖకర్ ఉన్కే సుజావ్ మాంగే థే, సభీ ముఖ్యమంత్రియోకు పత్ర లిఖకర్ ఉన్కే సుజావ్ మాంగే థే, సభీ హైకోర్ట్ కే చీఫ్ జస్టిస్ కో పత్ర లిఖకర్ సుజావ్ మాంగే థే, గృహ సచివ్ జీ నే सभी आईपीएस अफसरों से सुझाव मांगे थे. కొత్త క్రిమినల్ చట్టాలపై హర్షం వ్యక్తం చేశారు న్యాయవాదులు. దేశంలోని ఏ ప్రాంతం నుంచి అయినా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు సీనియర్ అడ్వకేట్ అశ్విన్ ఉపాధ్యాయ. There should be a wide consensus around those laws based upon informed discussion. It is only proper that this grievance of the opposition should be addressed by the ruling party, and it would serve the cause of effective legislation if the laws that are now sought to be introduced in the country have strong backing and political consensus. కొత్త క్రిమినల్ చట్టాలతో ప్రజల్లో పెద్ద గందరగోళం ఏర్పడుతుందని అనుకుంటున్నామన్నారు ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్.